ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. మన తెలుగు రాష్ట్రాల సినిమా అభిమానులకు బాలీవుడ్ హీరో జితేంద్ర బాగా తెలుసు. ఆయన స్ట్రైట్ తెలుగు సినిమాల్లో నటించకపోయినా తెలుగు సినిమాలు అనేకం హిందీలో రీమేక్ చేశాడు. అందువల్ల జితేంద్రను బాగానే గుర్తుపడతారు. ఇప్పుడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ కూడా అదే గుర్తింపును పొందుతున్నాడు. తొలి చిత్రం హీరో పంతితో మొదలుకొని నిన్నటి భాగీ 3 వరకు తెలుగు రీమేక్స్ ఎన్నో చేశాడు టైగర్ ష్రాఫ్. ఇంతవరకు 8 చిత్రాల్లో టైగర్ హీరోగా నటిస్తే అందులో 4 సినిమాలు మన తెలుగు రీమేక్సే. టైగర్ ష్రాఫ్ నటించిన తొలి చిత్రం హీరో పంతి అల్లు అర్జున్ పరుగు సినిమాకు రీమేక్. ఇక భాగీ చిత్రం వర్షం సినిమాకు రీమేక్. ఆ తర్వాత అతను చేసిన భాగీ 2 క్షణం మూవీకి, భాగీ 3 తెలుగులో వచ్చిన తడాకా సినిమాకు రీమేక్. తాజాగా టైగర్ ష్రాఫ్ హీరో పంతి 2తో పాటు భాగీ 4 సినిమాలను చేయబోతున్నాడు. ఈ చిత్రాల ప్రకటన రాగానే ఇవి ఏ తెలుగు సినిమాలకు రీమేక్ అనే ప్రశ్న బాలీవుడ్ వర్గాల్లో ఉదయించింది. విశేషం ఏంటంటే టైగర్ ష్రాఫ్ బాఘీ మూవీతోనే సుధీర్ బాబు విలన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక బాఘీ 2, 3 భాగాలను తెరకెక్కించిన దర్శకుడు అహ్మద్ ఖానే ఇప్పుడు హీరో పంతి 2, బాఘీ 4ను తెరకెక్కించబోతున్నాడట. ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.